అధికారుల ఆలస్యత్వంతోనే మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని రామగిరి జెడ్పీటీసీ మాధర్వేణ శారద అన్నారు. ఈ మేరకు గురువారం రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నీరు చాలా ముఖ్యమని అన్నారు. చాలా సమావేశాలలో మిషన్ భగీరథపై సభ్యులు సమస్యలు ప్రస్తావించినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వలన సమస్య తీవ్ర రూపం దాల్చుతుందని అన్నారు. వచ్చే సమావేశం నాటికి ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. మరి మనకు 3 మంత్స్ కి ఒకసారి జరిగే ఈ సర్వ సమావేశంలో మరి కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ రామగిరి మండలంలో అభివృద్ధి అనేది చాలా వరకు జరుగుతుంది. మరి అధికారులు కూడా ముఖ్యంగా సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని మీద దానికి సంబంధించినటువంటి అధికారులు దృష్టి సారించి ప్రతి విలేజ్లో కూడా పైప్ లైన్స్ లీకేజీలు ఉండడం అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు చేస్తున్నటువంటి ఇది ఒక విజ్ఞప్తి. మరి దానిని గ్రామాలలో నీటి సౌకర్యం ఉంటేనే మరి ఈరోజు మన కేసీఆర్ గారు కలర్ 20 ఒక మిషన్ భగీరథ దానికి సహకారం లభిస్తుంది. కానీ ఎక్కర్లు కొంతవరకు లక్ష్యం చేస్తుండడం వల్లనే మరి ప్రతి గ్రామంలో నీటి సమస్య అనేది ఇంకా కూడా పూర్తి కాకుండా అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మరి దీనిని పట్టించుకొని సమావేశంలోనైనా కొంతవరకు వారి అభివృద్ధిని వారు ఎంతవరకు ఈ లీకేజీలు సమస్యను వారు కనుగొని ఎంతవరకు వారు చేయవలసిన పనిని చేర్చి మరి గ్రామాలకు నీరును అందించే విధంగా చూడాలని చెప్పేసి ముఖ్యంగా వాటర్ ఎంత ముఖ్యమో కొన్ని గ్రామాలకు కొత్త పైప్ లైన్స్ కూడా వేస్తామని చెప్పేసి వేయకుండా గతంలో జరిగినటువంటి మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. దానిని నిర్లక్ష్యం చేస్తూ ఏంటంటే మీటింగ్లకు ఆధార అవుతున్నామా పోతున్నామా అన్నట్టుగానే నామమాత్రంగా జరుగుతుంది ఈ మీటింగు. మరి రాబోయే మీటింగ్లోనైనా మరి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరు నోట్ చేసుకున్నటువంటి విషయాలు ముందుగానే మీరు మీటింగ్ స్టార్ట్ అవడంతో దానిని అందరికీ కూడా చదివి వినిపించి అందులో ఎంతవరకు పని సక్సెస్ అయింది ఎంతవరకు ఏ పనిలో ఎంత ఏ శాఖ వారు ఎంత వారు పని చేయడం జరిగింది అనేది కూడా క్లియర్గా చెప్తేనే మరి సర్పంచులకు కానివ్వండి అందరికీ అర్థమైపోయి మరి ఇంకా ముందుకు పోయే విధంగా అభివృద్ధి ఉంటుంది కాబట్టి